हेलो एवरीवन, वेलकम टू क्षत्रिय फूड्स। इवेल मन रेसीपी वच्चेसी वेन्नप्पालु। चाला टेस्टीगा उंटाई, पैन क्रंचीगा अंड लोपल सॉफ्ट सॉफ्ट गा चाला टेस्टीगा उन्नाई। अंड मुंदुगा प्रोसेस लोकी वेल्ले मुंदु ना चैनल नी एवरैते फर्स्ट टाइम चूस्तुन्नारो प्लीज सब्सक्राइब अंड सपोर्ट क्षत्रिय फूड्स चैनल। अंड पक्कन उन्न बेल आइकॉन नी कूडा क्लिक चेसी ऑल अने ऑप्शन नी क्लिक चेस्ते ना लेटेस्ट अपडेट्स मीकु वस्तू उंटाई। अंड प्रोसेस लोकी वेल्लिपोदामु। ओवर नाइट सोक चेसिन बियानी 3 గ్లాసులు నానబెట్టుకోవాలి। అండ్ మార్నింగ్ లెగిసిన వెంటనే ఒక పొడి క్లాత్ మీద బియ్యాన్ని డ్రై చేసుకోవాలి। వాటర్ అనేది కూడా ఫుల్ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుదిరినంత వరకు ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। దాన్ని జల్లెడలో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్ వచ్చేలాగా జల్లెడతో మనం జల్లించుకోవాలి। జల్లెడ మాత్రం చాలా సాఫ్ట్ పౌడర్ అయ్యేంత హోల్స్ ఉండాలి। మెత్తగా జల్లించుకుంటేనే వెన్నప్పలు చాలా సాఫ్ట్ గా వస్తాయండి। అండ్ ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తో ఫుల్ గా కాకుండా 2 గ్లాసెస్ షుగర్ అండి। ఇందులో 2 గ్లాసెస్ షుగర్ అండ్ 3 గ్లాసెస్ రైస్ నేను చేస్తున్నాను। సో ఆ షుగర్ వేసాక అందులోనే ఫ్లేవర్ కోసం ఒక 7 యాలకులు కూడా వేసుకోవాలి। అండ్ ఇది కూడా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా జల్లించుకోవాలి। అండ్ జల్లించిన పౌడర్ లో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి। నేను చూపిస్తాను కరెక్ట్ గా ఏ గ్లాస్ తో నెయ్యిని కూడా వేసుకోవాలో। చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ చిన్న టీ గ్లాస్ కి హాఫ్ మాత్రమే నెయ్యి వేయాలండి। నెయ్యి ఎక్కువ వేస్తే టేస్ట్ గా ఉంటాయని చాలా మంది అనుకుంటారు। వేయాల్సిన దానికన్నా ఒక్క పిసర్ ఎక్స్ట్రా అయినా సరే వెన్నప్పాలు మొత్తం ఆయిల్ లో విడిపోతాయండి। కరెక్ట్ మెజర్మెంట్స్ తో వేస్తేనే షేప్ కరెక్ట్ గా వస్తాయి। ఆయిల్ లో వేసిన తర్వాత కూడా విడిపోకుండా నీట్ గా ఫ్రై అవుతాయండి। సో అడ్జస్ట్మెంట్స్ మాత్రం కరెక్ట్ గా వేసుకోండి నేను చూపించిన విధంగా। అదే విధంగా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత చేతితో ఒక 15 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి। ఒక ముద్ద వచ్చేంత వరకు కూడా పంచదార పాకం కరిగితే ఒక ముద్దలా అవుతుంది కదా, చలివిడి ముద్దలాగా, ఆ విధంగా అయ్యేంత వరకు కూడా మనం చేతితో 15 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోవాలండి। అండ్ ఇప్పుడు నేను చూపించిన మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా, అందులో కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలండి। అసలు వాటర్ ని ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి। సో ఈ విధంగా ముద్ద అయితే రెడీ అయిపోయింది। అండ్ ఇప్పుడు దీన్ని చిన్న బాల్ సైజ్ తీసుకొని దాని చేతితో అరిటాకులో పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి। లేదు అరిటాకు లేదు అంటే మాత్రం ఒక పాల ప్యాకెట్ కవర్ అన్న ఉంటుంది కదా దాంట్లో చేసుకోవాలి। అండ్ మీడియం హాట్ ఆయిల్ లోనే ఇవి ఫ్రై అవ్వాలి, ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి। ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఆయిల్ లో వేసాక ఒక 2-3 మినిట్స్ అయ్యాక కొంచెం పొంగుతాయండి। పొంగిన వెంటనే మనం బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇది మా అమ్మ ఇద్దరు చేస్తుంటే నేను వీడియో తీశాను। సో ఈ విధంగా ఇలా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో అయితే ఫాస్ట్ గా కలర్ వచ్చేసి లోపల పిండి అనేది ఉడకకుండా మెత్త మెత్తగా ఉండిపోతాయి। సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి। పిండి అయితే ఈ విధంగా చాలా సాఫ్ట్ గా అయితే ఉండాలండి। ఎంత సాఫ్ట్ గా ఉంటే మనం వెన్నప్పాలు అంత టేస్టీగా సాఫ్ట్ గా ఉంటాయి। అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బియ్యం ముక్కలు ఉండిపోయినా చిన్న చిన్న పంచదార ముక్కలు ఉండిపోయినా వెన్నప్పాలు కొంచెం గట్టిగా వచ్చి టేస్ట్ కూడా బాగుంది। ఒక్కొక్కసారి ఆయిల్ లో వేసినప్పుడు కూడా పేల్తా ఉంటాయి। అండ్ నేను చూపించిన విధంగా మనం ఒక గరిటె మీద ఈ వెన్నప్పాలను వేసుకొని ఇంకొక గరిటెతో దాన్ని బాగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఆయిల్ కూడా పెనం లోకి పడిపోతుందండి। సో వెన్నప్పాల్లో ఆయిల్ అయితే అసలు ఉండదు, ఫుల్ డ్రై అయిపోతుంది, మనం తినేటప్పుడు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి। అండ్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా పచ్చగా బాగుందని చెప్పి నేను వీడియో తీశాను।
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి.